యూత్ఫుల్ జీసస్ యేసులు విజయం అనే ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. 2011 సంవత్సరంలో స్థాపింపబడిన ఈ యూత్ఫుల్ జీసస్ అనే మినిస్ట్రీ చేసే పరిచర్యల్ని కొంతసేపు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి నెల యూత్ఫుల్ జీసస్ టీం కలిసి దేవుణ్ణి కొంతసేపు మేము స్తుతించి ఆరాధించి ఒక గెట్ టుగెదర్ కలిగి ఉంటాము. పబ్లిక్ హాలిడేస్లో మాకు వీలైనంత మట్టుకు కొత్త ప్రదేశాలలో యూత్ రిట్రీట్స్ మేము అరేంజ్ చేసి యవనస్తుల్ని దేవుని కోసం సంపాదిస్తూ కొనసాగుతున్నాము. యూత్ క్యాంప్స్ మేము కలిగి ఉంటాం. ప్రతి సంవత్సరంలో రెండు విధాలుగా మేము యూత్ క్యాంప్స్ని మేము కలిగి ఉంటాము. సమ్మర్లో యూత్ క్యాంప్ మేము కలిగి ఉంటాము. ఈ యూత్ క్యాంప్స్ ఏంటంటే యూత్ రిట్రీట్స్లో దేవుణ్ణి ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారిని ఫాలో అప్గా మేము ఈ యూత్ క్యాంప్స్ని మేము కలిగి ఉంటాము. దిస్ విల్ బీ ఓన్లీ ఫర్ లిటిల్ నంబర్ అనమాట. అంటే ఈ కొంతమంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మా యూత్ రిట్రీట్స్లో వాళ్ళ కమిట్మెంట్ ఫామ్స్ని ఫిలప్ చేసి మాకు ఇచ్చిన వారిని మేము ఫాలో అప్ చేసి ఈ సమ్మర్ క్యాంప్ అండ్ జాయ్ క్యాంప్లో వారిని ఇంకా బలపరుస్తూ వారిని ఇంకా దేవునిలో ఎంకరేజ్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాము. ప్రతి వీక్ మేము బైబిల్ స్టడీస్ని కూడా కలిగి ఉంటాము. మీ గృహాలలో మీకు ఇష్టమైతే మమ్మల్ని మీరు వాడుకోవాలని మీరు ఆశపడితే మాతో కాంటాక్ట్ అవ్వండి. వీఆర్ రెడీ టు సర్వ్ ద లార్డ్. మీ సంఘాలకి లేకపోతే మీ గృహాలకు కూడా మేము దర్శించి వీక్లీ బైబిల్ స్టడీస్ని మేము కండక్ట్ చేయగలం. ఈ యూత్ మినిస్ట్రీ, ఈ యూత్ ఫర్ జీసస్ అనే యూత్ మినిస్ట్రీ ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీ. అంటే మాకు ఏ భేదము లేదు. ప్రతి సంఘానికి మేము వెళ్తుంటాం. ప్రతి సంఘస్థులు, ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘస్థులు మమ్మల్ని ప్రేమిస్తూ ఇన్ని సంవత్సరాలు నడిపించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మేమేం చేస్తామంటే మా సేవ ద్వారా బలపరిచిన ఈ యవనస్తుల్ని, వారి వారి తల్లి సంఘాలని మర్చిపోకుండా వారి వారి తల్లి సంఘాలకి తిరిగి మేము అప్పచెప్పుతూ వారిని ఒక బలమైన పాత్రలుగా అక్కడ దేవుడు వాడుకునేట్టు మేము వారిని తయారు చేసి ఒక చర్చ్లో యాక్టివ్ యూత్ లీడర్స్గా మేము తయారు చేస్తూ ఉంటాము. మేము వీలైనప్పుడు ఏం చేస్తామంటే అవుట్ రీచ్ మినిస్ట్రీ కూడా మేము చేస్తూ ఉంటాము. మారుమూల గ్రామాలను దర్శించి అక్కడ సువార్త అందని ప్రదేశాలలో, సువార్త లేని ప్రదేశాలను దర్శించి అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు కృప చూపుతున్నాడు. మేము రకరకాల కాలేజెస్ని కూడా చాలా మేము విజిట్ చేస్తూ ఉంటాము. యూత్ కౌన్సిలింగ్ అనేది కూడా మా విభాగాల్లో ఒక చాలా ముఖ్యమైన అంశము. దాని ద్వారా ఏంటంటే డిప్రెషన్లో నా గమ్యం ఏంటి, నేను ఏం చేయాలి, లేకపోతే నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది అని ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఉన్న యవనస్తులు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దైవజనులు మన డైరెక్టర్ గారైన ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు ఒక స్పెషల్ ట్రైనింగ్ పొంది మీకోసం ఆయన రెడీగా దేవుని చేత వాడబడడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి, సందేహాల్ని మాకు వ్యక్తపరచండి. ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ ప్రాబ్లమ్స్. మీకు స్క్రోల్ అయ్యే మా నంబర్స్కి కాల్ చేయండి, మమ్మల్ని కలుసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా మమ్మల్ని సైకలాజికల్ బూస్టింగ్ మాకు అవసరం కాబట్టి మీ ప్రార్థనలు మమ్మల్ని గుర్తు చేసుకోమని దేవుని పేరట కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ముందుకు వెళ్ళాడు, ఆ బయలు దేవతల్ని, దేవతా స్తంభాల్ని పడగొట్టాడు, చెక్కిన విగ్రహాలని, పోత విగ్రహాలని తీసి అవతల పడేశాడు, మొత్తం క్లీన్ చేస్తున్నాడు. 5వ వచనం, బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు బలిపీఠముల మీద కాల్పించి యూదాదేశమును పవిత్రపరచెను. మనకు ఒక టాస్క్ ఇవ్వబడింది ఈ 2021 సంవత్సరంలో. ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితం జరిగిన యోషియా గురించి ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ఈ వ్యక్తిని దేవుడు ఎందుకో ఉంచాడు. మొత్తం 4 అధ్యాయాలు మాట్లాడుతున్నాయి బైబిల్లో యోషియా గురించి. సామాన్యమైన విషయం కాదు కదా. 2వ దినవృత్తాంతం 34-35 యోషియా గురించి మాట్లాడుతుంది. 2వ రాజులు 22-23 యోషియా గురించి మాట్లాడుతుంది. 4 అధ్యాయాలు ఒక వ్యక్తి గురించి కేటాయించబడిందంటే ఇంత లేఖనాల్లో ఆ వ్యక్తి మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవాలి ఈ లోకంలో పవిత్రపరిచే, పరిశుద్ధపరిచే టాస్క్ మనకి ఇవ్వబడింది. ఎప్పుడు ఏంటంటే మన గురించి మనం ఆలోచిస్తున్నాం, నేను ఎలా ఉన్నాను దేవుని సన్నిధిలో
అంత మాత్రమే సరిపోదు. నువ్వు ఇతరుల్ని పరిశుద్ధపరిచే రీతిలో ఉండాలి. నువ్వు ఈ విషయంలో ఎలా ఉన్నావు, దేవుని సన్నిధికి రా, సరి చేసుకో. ఇక్కడ దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు యోషియాకి. ఆ దేశాన్ని పరిపాలిస్తూ అలాగే పరిశుద్ధపరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. 8వ వచనం నుండి 13వ వచనం వరకు అంతా ఆ పవిత్రపరిచే రెనోవేషన్ వర్క్, ఆ మొత్తం వర్క్ జరుగుతుంది. అందరూ కలిసి పనిచేశారు. 12వ వచనం చూడండి, ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. అక్కడ ఒక్కొక్కరు ఉన్నారంట, సమయం లేదు కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. కార్పెంటర్ ఉన్నాడు, శిల్పకారుడు ఉన్నాడు, ఎవరి పని వారు నిర్వర్తిస్తున్నారు, మందిరాన్ని పరిశుద్ధపరచటానికి. మందిరము అపవిత్రంతో నిండిపోయింది, మందిరం అంతా బయలు దేవతలు, మందిరం అంతా విగ్రహారాధన, మందిరం అంతా హేయక్రియలు. యెరూషలేము మందిరము అపవిత్రతకు పేరుగా తయారైపోయింది. ఇది యెహోవా మందిరము, దీన్ని నేను పరిశుద్ధపరచాలి. ఆ మనుషులందరూ నమ్మకంగా దేవుని పని చేశారంట. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరం కట్టుకునే విషయంలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్థులు కావాలి. మీ టాలెంట్స్ దేవుని మందిరం నిమిత్తం, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం మీరు వాడాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, సమయం లేదు కానీ 10వ వచనంలో అంటాడు, వాళ్ళు బాగు చేయటకు ఏం చేశారో చూడండి. 11వ వచనంలో చెక్కిన రాళ్లను మ్రానులను యెహోవా మందిరమును పనిచేయ వారికి శిల్పకారులకును దాన్ని ఇచ్చిరి. వారందరూ ఆ పని చేశారంట. చూడండి 12వ వచనం చూడండి, లేవీయులు వారు పనిచేశారంట. అలాగే కహతీయులగు జకర్యా మెషుల్లాము అనువారును వాద్య ప్రవీణులైన వారును వాళ్ళందరూ ఈ పనిలో నిమగ్నమయ్యారంట. ఒక్కొక్కరు ఒక్కొక్కరు తమ పని చేస్తూ దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచడానికి యోషియాతో కలిసి ముందుకు వెళ్లారంట. తర్వాత చూడండి 14వ వచనం, యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథమును యాజకుడైన హిల్కీయాకు కనబడెను. చాలు, ఇదంతా ఎంత మీకు అర్థమవుతుందో లేదో, చాలా వింతగా ఉంది. అప్పుడు వరకు ధర్మశాస్త్రాన్ని వారు పట్టుకోవట్లేదంట. చూడండి ఎంత ఆశ్చర్యమో, దులుపి దులుపి తీసుంటారు. అంటే చాలా కాలం నుంచి వారు ఏం చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని పట్టించుకోవట్లా, వాక్యం వారు చదవట్లా. అది ఎక్కడో ఉందంట. ఏమైంది అక్కడ ఒక మాట రాబడింది, కనబడేను. అంతా బాగు చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్, అంతా చేస్తూ ఉంటాం, సడన్గా ఏదైనా కనబడింది అనుకో, వెంటనే ఏం చేస్తాం, తీసుకొచ్చి ఏం చేస్తాం, పాస్టర్ గారికి ఇస్తాం, అవునా కదా. ఏం బాగు చేస్తున్నామండి, సడన్గా పైన గోల్డ్ రింగ్ ఏమైనా కనబడింది, ఏం చేస్తాం, తీసుకుని వెళ్ళిపోతారా. అలాగే మొత్తం బాగు చేస్తున్నాడంట. బాగు చేస్తుంటే, వీళ్ళందరూ కలిసి బాగు చేస్తుంటే, ప్రధాన యాజకుడైన హిల్కీయాకు ఏం కనబడింది, ధర్మశాస్త్రం కనబడింది. ఇప్పుడు వరకు వారు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, ధర్మశాస్త్రాన్ని వారు అన్వయించుకోవట్లేదు, ధర్మశాస్త్రాన్ని చదవట్లేదు. ఎలా అయిపోయిందో చూడండి. యోషియా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. యోషియాను నిలబెట్టి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. వాక్యానికి ఉన్న శక్తిని మనం చూడబోతున్నాం. ఇప్పుడు చూడండి అప్పుడు ఏమైందో చూడండి, 15వ వచనం, అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రముల గ్రంథము నాకు దొరికినని. ఒకసారి ఆగండి, దొరకటం అంట అంటే లేదు. అప్పటి వరకు 55 సంవత్సరాలు ఆల్రెడీ పరిపాలించాడు అయ్యగారు, ఎవరు మనుష్యే. ధర్మశాస్త్రం 55 సంవత్సరాలు అంటే ఎంత టైం అది. తర్వాత అమ్మోను 2-3 సంవత్సరాలు పరిపాలించాడు, ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు ధర్మశాస్త్రం లేదు అక్కడ. ఇక్కడేంది, వెంటనే దొరికిందంట, తీసుకొచ్చి చాలా గుడ్ న్యూస్ లాగా మాట్లాడుతున్నారు చూడండి. శాస్త్రీయకు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫాను అప్పగించాను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లా, నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించిన దంతయు వారు చేయుచున్నారు. యెహోవా 18వ వచనం, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీయుడు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించాను. అప్పుడు వరకు లేని లేఖనాలు, అప్పుడు వరకు లేని ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి వచ్చినప్పుడు యోషియా ఒక మాట అంటున్నాడు. మనషే అనలేదు ఈ మాట, అమ్మోను ఈ మాట అనలేదు, యోషియా ఒక మాట అంటున్నాడు, దాన్ని చదివి వినిపించండి. దాన్ని చదివి వినిపిస్తున్నారు. వాక్యము ప్రజల్లో మార్పుని తీసుకొస్తుంది. వాక్యము ప్రజల్లో దేవుని వైపు నడిపించేదిగా చేస్తుంది వాక్యం. ఇక్కడ చూడండి ఏం జరిగిందో చూడండి, నా మాటలు కాదు, 19వ వచనం చూడండి, అతడు ధర్మశాస్త్రపు మాట, అతడు అంటే షాఫాను చదవగా రాజు విని తన వస్త్రములను చింపుకొని
ఎంత అంటే పశ్చాత్తాపం అనమాట. పశ్చాత్తాపం, అయ్యో 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 అయ్యో, ధర్మశాస్త్రాన్ని మనం నిర్లక్ష్యం చేసాం, అందుకే మన పరిస్థితి ఎలా అయిపోయింది. అయ్యో, నా పితరులు, నా తాత మనషే, నా నాన్న అమ్మోను ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశాడు, అందుకే రాజ్యం పరిస్థితి ఇలా ఉంది అని ఏం చేశాడంటే పశ్చాత్తాపము. పశ్చాత్తాపం ఒక పని చేశాడు చూడండి. రాజు తన వస్త్రములను చింపుకున్నాడంట, అంత మాత్రమే కాదు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు 21వ వచనంలో, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును యూదా వారిలో శేషించిన వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. వాక్యం వింటాం కాదు, అందరం వింటున్నాం, వాక్యం వింటున్నాం. నిజంగా దేవుడు మనతో మాట్లాడితే వాక్యం ద్వారా సరిచేయబడాలి. వాక్యం విని వెళ్ళిపోవటం ఏంటి? వాట్స్ ద యూస్? వాట్స్ ద ఎసెన్స్? వాక్యం, ప్రభువా నాతో మాట్లాడావు, నాలో కోపం ఎక్కువ ఉంది నాయన, ఈరోజు నాతో మాట్లాడావు, నన్ను తగ్గించుకోమంటున్నావు, నేను పశ్చాత్తాపంతో నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? ప్రభువా నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను, ఎక్కువ సమయం ఈ లోకానికే నేను కేటాయిస్తున్నాను, ఉద్యోగానికే కేటాయిస్తున్నాను, కుటుంబానికే కేటాయిస్తున్నాను, ప్రభువా నీతో నేను స్పెండ్ చేయట్లేదు నాయన, నీతో నేను గడపలేకపోతున్నాను, నీ వాక్యం ద్వారా ఈరోజు నాతో మాట్లాడావు నాయన అని సరి చేసుకోవాలి. యోషియా నుంచి ఏం నేర్చుకుంటున్నాను తెలుసా? వాక్యము విన్నాడు, వాక్యం ద్వారా పశ్చాత్తాపంతో వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిలో తన పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకున్నాడు. యెహోవా సన్నిధిలో విచారిస్తున్నాడంట, అయ్యో నా ప్రజలు, నేను నశించిపోతున్నాం, కారణం ఇదేనేమో, ఇదేనేమో. మనలో వాక్యం నిజంగా పనిచేస్తే వాక్యం వింట మాత్రమే కాదు, అనుసరిస్తాము, వాక్యానుసారంగా మనం జీవిస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి ఓకే చికెను మటను తినండి కాదంట్లా, నేను కూడా తింటాను, అందరు తింటాం. ఇక వాక్యం వెళ్ళిపోయి బైబిల్ పక్కన పడేసేసి వంటలు చేసేసుకొని తినేసి పడుకొని ఇదే కాదు, పునరుద్ధరణ దినాన పోని అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి తీసి ప్రభువా ఈ విషయం నాతో మాట్లాడావు నాయన, ఈ రోజు గురించి మాట్లాడట్లా, ఏ వాక్యం విన్నప్పటికీ, ఏ సావుకుడితో లేకపోతే సంఘ కాపురితో మీతో మాట్లాడినప్పటికీ ఆ వాక్యాన్ని తిరిగి పునఃపరిశీలించాలి, ధ్యానం చేయాలి. చేస్తున్నారా? నా మీద కోపగించుకుంటున్నారా? చాలామంది చేయట్లా. ఈరోజు యోషియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం తన జీవితంలో గొప్ప మార్పుని పశ్చాత్తాపం తీసుకొచ్చిందంట, బట్టలు చించుకుంటున్నాడంట, వస్త్రాలు చించుకొని దేవుని పాదాలు పట్టుకుంటున్నాడంట. చివరికి ఏం జరిగిందో చూడండి, వెళ్ళి 22వ వచనంలో హుల్దా అనే ప్రవక్తి, 4వ లైన్, హుల్దా అనే ప్రవక్తి యొద్దకు పంపించారంట, ఆమె చెప్పిందంట 25వ వచనం చూడండి, 25, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన కోపం పుట్టించున్నారు గనుక నా కోపం ఈ స్థలం మీద మిత్తి లేకుండా కుమ్మరింపబడు. చాలు చాలు, ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి నా రాజ్యంలో ఇలాంటి పరిస్థితి? అయ్యో ఏంటి విగ్రహారాధన? ఏంటి బయలు దేవతలు? పవిత్రపరుస్తూ ఉన్నాం కదా, ఇంకా ఏం మార్పులు రావాలి అంటే దేవుడు ప్రవక్తి ద్వారా, హుల్దా అనే ప్రవక్తి ద్వారా మాట్లాడుతున్నాడు, నన్ను విసర్జించారు వాళ్ళు, ఇతర దేవతలకు ధూపం వేశారు, నాకు కోపం పుట్టించారు వారి చేతి పనుల వల్ల. నేను అనుకుంటాను పాత నిబంధన కాలంలో ఉంటే మనలో చాలామంది మిగిలి ఉండేవాళ్ళం కాదేమో. అవునంటారా కాదంటారా? ఇంక్లూడింగ్ మీ. ఎన్నిసార్లు ఎప్పుడో గురించి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో దేవుని దుఃఖ పెడుతున్నాం, ఏదో ఒక విషయంలో దేవుని బాధ పెడుతున్నాం, ఏదో ఒక విషయంలో దేవుని మనం కోపగించేలా మనం చేస్తున్నాం, అయినా దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. అవునంటారా కాదంటారా? ఈ కోవిడ్లో మన ముందే చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, పరిశుద్ధులైతే దేవునితో ఉన్నారు, యేసు ప్రభుని ఎరగని వారు నరకంలో ఉన్నారు. అని దేవుడు ఇంకా సరి చేసుకోవడానికి, ఇంకా ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి ఈ లోకంలో మనల్ని ఉంచాడు. కనుక మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు వారికి తెలియజేస్తున్నాడు ఈ విషయాలు. అప్పుడు ఏం చేశాడో దేవుడు చెప్తున్నాడు చూడండి, 27వ వచనంలో, ప్రవక్తి ద్వారా నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నీవు నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. తగ్గింపు చాలా అవసరం, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఈ ప్రజలందరి గురించి కాదు, నేను వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు, కానీ యోషియా నిన్ను బట్టి నేను నీ రాజ్యాన్ని నేను క్షమిస్తున్నాను,
నిన్ను నేను క్షమిస్తున్నాను, నీ రాజ్యాన్ని క్షమిస్తున్నాను. కారణం ఏంటి తెలుసా? చాలా నాకు చాలా ఇష్టమైన మాట నచ్చింది, నీ మనస్సు మెత్తనిదై. దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడినా కఠినపరచుకుంటాం హృదయం, బండరాతి బండరాతి హృదయంలా ఉంటుంది కొన్నిసార్లు. పర్లేదు అలాగే చెప్తారులే, అన్నీ వినేయాలా, అన్నీ చేసేయాలా, అప్పుడే జరిగిపోద్దా, కొన్ని రోజులు టైం పట్టుద్ది, మనమే మనల్ని మనమే అనేసుకుంటాం. వాక్యం విన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడితే వెంటనే స్పందించండి. నిజమైన విశ్వాసి సెన్సిటివ్గా ఉంటాడు. ఏ ట్రూ బిలీవర్ విల్ బీ సెన్సిటివ్ టు గాడ్స్ వాయిస్. అయ్యో ఇలా తోటి సహోదరుడి విషయంలో నేను తప్పు చేశాను, వెంటనే వెళ్ళి నేను సమాధాన పడాలి, వెంటనే స్పందిస్తాడు. 6 నెలలు సంవత్సరం అలా ఉంచుకుని పేరుకుని ఉంచితే ఇంకా దూరం అయిపోతావు. ఆ సహోదరునితో తిరిగి సమాధానం కలిగి ఉంటాం కష్టమైపోద్ది, అవునంటారా కాదంటారా? వెంటనే స్పందిస్తే ఏ విషయమైనా, ఒకవేళ సంఘ కాపరితో అయినా, తోటి సహోదరులతో అయినా, సంఘంలో ఉన్నవారితో అయినా, లేకపోతే దేవునితోనే సహవాసాన్ని మనం కోల్పోతే ప్రభు బలలో ఎలా చేయివేయగలం మనం? ప్రభు రొట్టెను లేకపోతే ద్రాక్షారసాన్ని సాదృశ్యమైన ఆయన యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని దానిలో పాలిభాగస్థులం ఎలా కాగలం మనం సమాధాన పడకుండా? యోషియా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్వరాన్ని విన్నాడు వాక్యం ద్వారా, వెంటనే స్పందించాడు, వస్త్రాలను చింపుకున్నాడు. దేవుడు ఇష్టపడుతున్న మాట ప్రవక్తి ద్వారా మాట్లాడుతున్నాడు, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నువ్వు విన్నప్పుడు నువ్వేం చేశావు? నిన్ను నువ్వు తగ్గించుకున్నావు, తగ్గించుకున్నావు. మన జీవితాల్లో తగ్గింపు చాలా అవసరం, తగ్గించుకోవాలి. దేవుడు లేకపోతే నేను ఏ పాటి వాడినండి, దేవుడే నన్ను చేశాడండి అని చెప్తాం, బాగా పౌరుషంగా మాట్లాడతాం, కానీ క్రియలు అలా కనిపించవు. లేదు, క్రియలు లేని విశ్వాసము మృతము. ఇక్కడ అన్నాడు, నిన్ను తగ్గించుకున్నావు అంత మాత్రమే కాదు, నీ వస్త్రములు చింపుకున్నావు అంత మాత్రమే కాదు, నా సన్నిధిని కన్నీరు విడిచావు, కన్నీరు విడిచావు. ఈ రోజుల్లో విశ్వాసంలో కన్నీరేది? హృదయం బండబారిపోతే కన్నీరు రాదు, స్పందించాం, ఏదో వాక్యాలు వింటాం, అండర్లైన్ చేసుకుంటాం, రాసుకుంటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ మావలి మళ్ళీ వస్తాం. దేవా నాతో మాట్లాడు, నా జీవితం కొంచెం సరి చేసుకోవాలి నాయన, తిరిగి నేను నీ కొరకు నేను సాక్షిగా జీవించాలి. యోషియా తన ప్రజల నిమిత్తం అలా వ్యక్తిగతంగా కూడా సరి చేసుకుంటున్నాడు. చూడండి అంటున్నాడు, దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం 28వ వచనంలో, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు, నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడ. దేవుడు ఇష్టపడ్డాడండి, అంత మనుషుల కోసం ఓకే, మనం దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడా లేదని చూసుకోవాలి. ఎప్పుడు మనుషుల మెప్పు కోసం మనం ప్రయత్నం చేయకూడదు, ఈ బ్రదర్ మంచోడండి, ఈ సిస్టర్ మంచోడు, ఓకే, దానికోసం తాపత్రం యాక్షన్ చేస్తారు చాలామంది. వేషధారణ అంటారు కదా ఇంగ్లీష్లో, హిపోక్రసీ, నటన అనమాట. బ్రదర్ మీరంటే చాలా ఇష్టం, లోపలంతా కుళ్ళు కుతంతనం, నోటితో మాట్లాడుతుంటారు. దేవుడు అసలు ఇష్టపడ్డు, బ్రదర్ మీరు ఇంకా కొన్ని విషయాలు సరి చేసుకోవాలి. వాడికి ఇష్టం లేకపోయినా వాడు సరి చేసుకుంటాడు ఎప్పటికప్పుడు. ఫ్యాక్ట్స్ మాట్లాడాలి, లోపల ఒకటి బయట ఒకటి కాదు, వీఆర్ వాట్ వీఆర్ ఇన్సైడ్. మనం ఇన్సైడ్ ఎలా ఉన్నామో అవుట్ సైడ్ కూడా అలాగే ఉండాలి, అవుట్ సైడ్ ఎలా ఉన్నామో ఇన్సైడ్ కూడా అలాగే ఉండాలి. యోషియాని దేవుడు మెచ్చుకున్నాడు, కారణం నీ హృదయం మెత్తనది, నీ మనస్సు మెత్తనది. మన మనసు ఎలా ఉంది, మెత్తనదేనా? మీ హృదయాలు పరిశీలించుకోండి. చివరిగా ముగించుకుందాం, అంటున్నాడు ఇక్కడ చూడండి 30వ వచనంలో, దేవుడు అంటున్నాడు, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. యోషియా ఒక మాట అంటున్నాడు చూడండి, నేనేం చేస్తున్నానంటే నేను యెహోవాను అనుసరించుచు. 31వ వచనం, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. ఒక నిబంధన చేసుకున్నాడంట, వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తాను, వాక్యం ఏం చెప్తే అది నేను అనుసరిస్తాను. నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే అగ్రిమెంట్, కవనెంట్ అంటారు ఇంగ్లీష్లో. అగ్రిమెంట్ అంటే ఒప్పందం, దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నాడు, నీ వాక్యం ఏం చెప్తే అది చేస్తాను, నీ వాక్యానుసారంగా నేను అనుసరిస్తాను. యోషియా నుంచి మనం నేర్చుకోవాలి చాలా, మనం చాలా ధైర్యం కావాలి. దేవునితో నిబంధన చేయడానికి మనం అసలు సరిపోతామా? చాలాసార్లు మాట ఇస్తాం మాట తప్పుతాం చాలాసార్లు.
దేవునితో చెప్తాం, ప్రభువా నేను నూతన సంవత్సరం 2021 నుంచి ఒక్క ఆదివారం కూడా నీ సన్నిధిని మిస్ అవ్వను ఆయన. ప్రతి ఉపవాస ప్రతి వారం ఒక దినం ఉపవాసం ఉండి సన్నిధిలో పెడతాం. వన్ జనవరి అంతా బాగానే ఉంటాం, ఫిబ్రవరి మార్చి నుండి అడ్రస్ ఎక్కడ గల్లంతో ఎక్కడ ఉన్నాడో ఎత్తుక్కోవాలి, మనం వస్తున్నాడో లేదా చూసుకోవాలి. చాలాసార్లు మాట ఇస్తాం మాట తప్పుతాం మనం. ఇక్కడ ఒక నిబంధన చేసుకున్నాడంట, నీ ధర్మశాస్త్రం ఏం చెప్తే అది నేను చేస్తాను ఆయన, నీ ధర్మశాస్త్రం ప్రకారం నేను నడుచుకుంటాను. 3వ వచనంలో 4వ లైన్, తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేశాను, అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించట మానలేదు. ప్రైజ్ ద లార్డ్. నాయకుడు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇప్పటి వరకు అనేక మంది నాయకులు పరిపాలించారు అక్కడ, కానీ ఎవ్వరూ ఇలాగూ పరిపాలించలేదు. చూడండి చివరిగా 2వ రాజులు 23-25లో ఉంది ఆ మాట, అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు, అతని తరువాత అతని వంటి వాడు ఒక్కడునూ లేడు. అంత అద్భుతమైన సాక్ష్యం, ఎంత అద్భుతమైన సాక్ష్యం. చాలామంది రాజులు పరిపాలించారు, కానీ ఎవ్వరు పూర్వంలో కానీ తరువాత కానీ ఇలాంటి వాడు లేడు. యోషియా 31 సంవత్సరాలే చిన్న కుర్రవాడే, దేవుని సన్నిధిలో విచారించాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా యథార్థంగా ప్రవర్తించాడు, తన ఫోకస్ అంతా దేవుడే. అంత మాత్రమే కాదు, మందిరాన్ని పరిశుద్ధపరిచాడు, అందరూ కలిసి ముందుకు వెళ్ళారు, ధర్మశాస్త్రం వినిపించబడింది. ధర్మశాస్త్రం వినిపించబడిన వెంటనే పశ్చాత్తాపంతో వస్త్రాలు చించుకున్నాడు. నీ మనసు మెత్తనిది, నీ కన్నీరు వల్లే నేను క్షమిస్తున్నాను నీ రాజ్యాన్ని, నువ్వంటే నాకు చాలా ఇష్టమని దేవుడు చెప్పాడు. ఒక నిబంధన చేసుకున్నాడు దేవునితో, నీ ధర్మశాస్త్రం చొప్పున నేను జీవిస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. యోషియా జీవితం ద్వారా కొన్ని విషయాలు మనం ప్రాముఖ్యంగా చూసాం. నిజంగా మన జీవితాలు యోషియా జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. యోషియా చిన్నవాడే కానీ యోషియా దేవుని కొరకు యథార్థంగా జీవించాడు. ఎడముకు కానీ కుడికి కానీ తిరగక మరి నీతిని అనుసరించుచు తన ఫోకస్ అంతా దేవుడే, ఫోకస్ అంతా దేవుడే. ఈ లోకంలో మనం ఉండొచ్చు కానీ ఈ లోకం వైపు కాదు, దేవుని వైపు మనం ఫోకస్ పెట్టాలి, దేవుని వైపు మనం చూడాలి. యోషియా చిన్న కుర్రవాడే కానీ దేవుని కోసం ప్రతి విషయంలో తాను బాలుడై ఉండగానే దేవుని సందులో విచారం చేయటం, దేవుని సందులో విచారించడం ప్రారంభించాడు. మనం అన్ని విషయాల్లో దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ప్రభువా ఏ విధంగా ముందుకు వెళ్ళమంటావు, ఏ నిర్ణయం తీసుకోమంటావు, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను ప్రభువా. నా సొంత ఇష్టం కొట్టివేయండి, నా జ్ఞానం కొట్టివేయండి, నా ఆలోచనలు కొట్టివేయండి, నా గర్వము నా అహంకారం కొట్టివేయండి. యోషియా జీవితం ద్వారా నాకు చాలా విషయాలు నేర్పించావు ప్రభువా. ఈ రాజ్యాన్ని ఆ యూదా రాజ్యాన్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, యెరూషలేము మందిరాన్ని బాగు చేశాడు నాయన. ఈ లోకంలో బాగు చేసేవాడుగా నన్ను వాడుకోండి. ఈ లోకంలో అనేక మందిని జీవితాల్ని బాగు చేయటానికి నీ కృపను నాకు దయచేయండి ప్రభువా. అలాగే నీ ధర్మశాస్త్రం విషయంలో చదివాడు నాయన, లేఖనాలు చదివి తన వస్త్రాలు చింపుకున్నాడు. నేను వాక్యం వింటున్నాను కానీ రెస్పాండ్ అవ్వట్లేదు నాయన, నా హృదయం బండబారిపోయింది, మొద్దుతనం ప్రభువా. దయతో నన్ను క్షమించండి ప్రభువా, నీ వాక్యం విని నేను స్పందిస్తాను ప్రభువా. పశ్చాత్తాపం ఆ మనసు నాకు దయచేయండి, ఆ మెత్తని మనసు నాకు దయచేయండి నాయన. వాక్యం వింటున్నాను నాకు తెలుసులే అనుకుంటున్నాను, ఆత్మీయ గర్వం అహంకారం నాలో తీసివేయండి ప్రభువా. యోషియాలాగా స్పందించేవాడిగా, నా హృదయాన్ని చింపుకునేవాడిగా ప్రభువా, నీ సన్నిధిలో పశ్చాత్తాపడేవాడిగా, నీకు ఇష్టమైన వాడిగా, నీతో నిబంధన చేసుకునేవాడిగా నన్ను దీవించండి నాయన అని దేవుని అడుగుదాం. యోషియా జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. మన హృదయాల్ని పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇష్టమైన వారంగా ప్రియమైన వారంగా మనం జీవిద్దాం. ఉద్యోగం వచ్చినప్పుడు, యూత్ ఫర్ జీజస్కి వచ్చినప్పుడు చాలా జాన్ అన్న కానీ హెప్సియక కానీ చాలా ప్రతి విషయంలో, నా ఇంటర్ ఎగ్జామ్స్కి అయితే ఇప్పుడు మీకు 10 డేస్లో సేమ్ ఇదే పొజిషన్లో నేను ఇక్కడ ప్రేయర్కి వచ్చినప్పుడు జాన్ అన్న చాలా ఎలా ఉండాలి, ఎలా ప్రేయర్ చేసుకోవాలి, నీ విజన్ ఏంటి, ప్రతిదీ ఎంతో ధైర్యం చెప్పి నేను ఎగ్జామ్స్ రాశాను. దేవుడు నేను అనుకున్న దానికంటే 970 అనే గుడ్ పర్సంటేజ్తో నన్ను నిలబెట్టుకున్నాడు. ఎప్పుడు అయ్యగారు చెప్తూ ఉంటారు, అన్నయ్య వాళ్ళు ఈ సేవలో ఉన్నా కూడా చదువు విషయంలో ఎప్పుడు గోల్డ్ మెడలిస్ట్గానే ఉన్నారు, అలా దేవుడి నామాన్ని మనం మహిమపరచాలి అని చెప్పి. అదేవిధంగా నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అటెండ్ అవుతూ ఉన్నప్పుడు నేను చాలానే అటెండ్ అయ్యాను చెప్పాలంటే,
కానీ నాకు అవేవి దేవుని ప్రణాళికలో లేవు అని చెప్పి నేను అనుకుంటాను. ఎట్ లాస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ ప్లేస్ అవుతున్నారు, దేవా నాకు ఎప్పుడు నువ్వు నాకు ప్లేస్మెంట్ ఇస్తావు, నేనెప్పుడు నీ నామాన్ని మహిమపరుస్తాను అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు అన్నకి ఫోన్ చేస్తూ, అన్న నాకు ఇంకా రాలేదు ఏంటి అన్నప్పుడు నువ్వు ప్రేయర్ చేసుకో అమ్మా అని చెప్పి ప్రతిసారి ధైర్యపరుస్తూ ఉండేవాళ్ళు. ఒక క్యాంపస్కి నేను ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను, అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అయిపోయింది అన్న టైంలో నేను రిజెక్ట్ అయ్యాను అని వచ్చింది. ఎంతో ఎంతో అంటే చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేశాను చాలా అని చెప్పి బాధపడుతూ ఉన్నా. ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పైనే క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారు ఆ కంపెనీకి, కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ క్యాబ్జెమ్నా అనే కంపెనీలో ఓన్లీ 50 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటే దేవుడు నన్ను అందులో ఉంచాడు. అందరు వెళ్ళే వేలో కాదు, నిన్న ఒక ఉన్నత స్థానంలో నేను ఉంచాలని ఆశపడుతున్నా అని చెప్పి నన్ను ఆ క్యాంపస్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నేను ఎంతగానో రుణపడుతున్నా దేవుడికి. మీకు అందరికీ వందనాలు చెబుతున్నాను. ఇంకా నేను దేవుడిలో బలపడాలని, మీరు నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని, అలాగే అమ్మగారికి అందరికీ వందనాలు చెబుతున్నాను. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఇలాగే మన యూత్ ఫర్ జీసస్ మెగా రిట్రీట్ రైల్వే ఇన్స్టిట్యూట్లో వచ్చినప్పుడు, అక్కడ మనం కండక్ట్ చేసినప్పుడు, షీ కేమ్ దేర్ యాజ్ అన్ ఇంటర్ స్టూడెంట్, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్గా. సో అప్పుడు కూడా దేవుడు సాక్ష్యం, దేవుణ్ణి తన సాక్ష్యంతో తను మహిమపరిచిన రీతిని బట్టి, సో 970 నాకా డాడీ అని చెప్పి వాళ్ళ డాడీని అడిగిందంట. అంతేనా వాళ్ళ డాడీ, అమ్మా నీకు 970 వచ్చినాయిరా అని అంటే, నాకా, నాకు 970 వచ్చినాయి అని చెప్పి ఊహించలేని అత్యధికంగా ఇచ్చే దేవుడు తన్ని దీవించాడు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్ 888-555-6363, 9866-00-3895. God bless you.